హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వీడియో ఏంటంటే, నేను తయారు చేసినటువంటి లిక్విడ్ ఫర్టిలైజర్ నేను ఇవాళ మా మొక్కలకి ఇస్తున్నాను. మీరు చూడండి, నాకు కామెంట్స్ అయితే వచ్చినాయి, ఎప్పుడు కలపాలి మేడం, ఏ క్వాంటిటీతో ఇవ్వాలి, డైరెక్ట్గా ఇవ్వచ్చా, ఎలా ఇవ్వాలి అనేటువంటి కామెంట్స్ వచ్చినాయి. సో నేనైతే దానికి సమాధానంగా ఈరోజు వీడియో చేస్తున్నాను. చూడండి, మా మొక్కలకైతే ఈరోజు ఫర్టిలైజర్ ఇస్తున్నాను, ఎప్పుడు ఇవ్వాలని కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తూ నేను మీకు షేర్ చేస్తాను. వీడియో స్కిప్ చేయకుండా చూడండి, మీకు అర్థమవుతుంది. సో ఈ వీడియో చూసే ముందు మన ఛానల్ కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్స్ మెయింటైన్ చేసి అలానే బటన్ ప్రెస్ చేస్తే నా వీడియోస్ అన్నీ మీకు అప్డేట్ అవుతా ఉంటాయి. వీడియోని స్కిప్ చేయకుండా చూడండి, అప్పుడే మీకు అవి ఫర్టిలైజర్ ఎట్లా వేయాలి, ఎప్పుడు వేయాలి అనేది కూడా మీకు తెలుస్తుంది. మీరు కూడా ఇలాగే వేసుకొని మొక్కలు పూలు మంచిగా ఫ్లవరింగ్ కానీ ఫ్రూటింగ్ కానీ తెచ్చుకుంటాను కోరుకుంటాను. వీడియోని చూడండి. సో చూడండి, మా మొక్కలు ఫస్ట్ అయితే ఇప్పుడు చూసారు కదా, చాలా బాగా వచ్చినాయి, చాలా బాగా వచ్చినాయి అంటే చాలా అంటే చాలా బాగా వచ్చినాయి. సో చూడండి, వీడియోని స్కిప్ చేయకుండా ఇక్కడ పెట్టాను. చూడండి, చక్కగా ఫర్మెంటేషన్ అయ్యింది. సో వీడియోని స్కిప్ చేయకుండా చూడండి, అప్పుడే మీకు క్లారిటీగా ఉంటుంది, మీరు డౌట్స్ కూడా రావు. నేను దాన్ని ఏ విధంగా చేస్తానో చూడండి. సో ఇప్పుడైతే చూడండి, నేను ఒక 4-5 డేస్ అయితే అవుతుంది. సో ఇలా బాగా ఫర్మెంటేషన్ అయ్యింది. నేనైతే డైలీ ఈవినింగ్ పూట అవి కలుపుతూ ఉండేదాన్ని, మీరు కూడా ఇలా కలుపుకోండి. ఇలా ఫస్ట్ కలపాలి, చూసారా చక్కగా ఫర్మెంటేషన్ అయ్యింది. చూడండి, ఇలా ఇలా రావాలి. ఫర్మెంటేషన్ అయితే ఇది మన గుర్తు, ఇది ఫర్మెంటేషన్ అయినటువంటి ప్రాసెస్. సో దీన్ని అయితే బాగా ఇప్పుడు మిక్స్ చేద్దాం. ఈ లిక్విడ్ ఫర్టిలైజర్స్ అనేవి మార్నింగ్ పూట ఇవ్వాలి, ఎర్లీ మార్నింగ్. నేను ఇప్పుడు 6:37 అవుతుంది, అప్పుడైతే ఇస్తున్నాను. చూస్తున్నారు కదా, ఇలా కలుపుకోవాలి ఫస్ట్ బాగా. ఇలా బాగా కలుపుకొని నేను ఎప్పుడైతే మా మొక్కల క్వాంటిటీ బట్టి ఒక స్పూన్ అనేది తీసుకున్నాను, ఒక గంటి. చూస్తారు కదా, ఇలాగ బాగా మిక్స్ చేయాలి, ఇలాగ ఇలా బాగా మిక్స్ చేసుకోవాలి, ఇలాగ ఇలా మిక్స్ చేసిన తర్వాత చూడండి ఎలా కలిసిందో, ఇందాక ఎలా ఉంది ఇప్పుడు చూడండి, చక్కగా జ్యూసీగా అయింది. చూసారుగా చక్కగా కలిపేశాను, ఇలాగా ఇలా బాగా కలుపుకోవాలి. సో ఇప్పుడైతే నేను డైల్యూట్ చేస్తాను, చూడండి ఫస్ట్ ఎలా చేస్తాను నేను అనేది. చూడండి, ఇలా తీసుకున్నాను ఒక చిన్న బౌల్, ఒక డబ్బా లాంటిది, జగ్ లాంటిది తీసుకొని ఒక స్పూను ఒక గంట తీసుకుంటున్నా, ఇలాగా ఒక గంట తీసుకోవాలి. సో ఇదైతే తర్వాత వేసుకోవచ్చు. సో ఇదైతే సరిపోతుంది. దీనికి ఇప్పుడు నేను వాటర్ని యాడ్ చేస్తాను, వాటర్ని యాడ్ చేసుకోవాలి. ఈ వాటర్ని ఇట్లా యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేయాలి, ఇలా చూస్తున్నారు కదా, ఇలాగా ఇలా మిక్స్ చేసుకోవాలి, ఇలా ఇలా మిక్స్ చేసిన తర్వాత ఇది ఇలా డైరెక్ట్గా ఇచ్చేయచ్చు, లేకపోతే మనం ఇంకా డైల్యూట్ చేసుకొని వడపోసుకొని ఇవ్వచ్చు. నేనైతే ఇలాగే ఇద్దాం అనుకుంటున్నాను, ఎందుకంటే మనకి ఇంకా ఈ పీల్స్ అనేవి ఉన్నాయి కాబట్టి బాగుంటుంది. సో ఇప్పుడైతే ఇలా తీసుకోవాలి, మనం మొక్కలను బట్టి తీసుకోవాలి. ఇంకా డైల్యూట్ చేసేద్దాము, ఎక్కువ మొక్కలకి ఇవ్వాలి కాబట్టి డైల్యూట్ చేస్తున్నాను. సో ఇలా ఇది చాలు, ఇంకొక దాంట్లో తీసుకుంటున్నాను. సో చూసారా, ఇలా డైల్యూట్ చేసుకోవాలి. నేను మొక్కలు ఎక్కువ ఉన్నాయి కాబట్టి ఇంకా వాటర్లో యాడ్ చేసుకుంటాను. ఇది ఇది చూడండి, చక్కగా డైల్యూట్ ఇలా చేయాలి. వాటరు కంటెంట్ అనేది ఎక్కువ ఉండాలి, ఎందుకు అంతే కానీ వాటర్ అనేది తక్కువ చేయకూడదు, ఎక్కువ ఉన్నా పర్వాలేదు కానీ తక్కువ మాత్రం కాకూడదు. చూసారా ఇలాగ అయిపోయింది, మనకి బనానా ఫర్టిలైజర్ అనేది చక్కగా ప్రిపేర్ అయిపోయింది. చూడండి, దీన్ని ఇప్పుడు ఇంకా డైల్యూట్ చే, మనకి వాటర్ అనేది ఎక్కువ ఉండాలి, 1:4 అన్నట్టు. 1.1% బనానా లిక్విడ్ ఫర్టిలైజర్ ఉంటే మనకి వాటర్ అనేది
త్రీ ఆర్ ఫోర్ ఫైవ్ ఉండొచ్చు. చూసారా బనానా ఫర్టిలైజర్ అనేది చక్కగా ప్రిపేర్ అయిపోయింది. చూడండి ఇలా ఇలా మనం వాటర్ అనేది యాడ్ చేసుకోవాలి. ఎక్కువ మనకి మోతాదు 1:4, 1:5 మనకి వాటర్ అనేది ఎంత వేసినా పర తక్కువ కాదు. కానీ మనం చిక్కగా మనకి బాగా డైల్యూట్ చేయకుండా ఇలా మనకి అప్లై చేయకూడదు. మనం ఇలా చేయాలి, ఇలా ఈ విధంగా అయితే చేసుకోవాలన్నట్టు. ఇది ఇంకా మనం డైల్యూట్ చేసుకోవచ్చు, పర్వాలేదు. కానీ యాజ్ ఇట్ ఈజ్గా వేయచ్చా అని అడిగారు ఒక సబ్స్క్రైబరు. అలా వేయకూడదు, యాజ్ ఇట్ ఈజ్గా అలా వేస్తే అవి తొందరగా అబ్జర్వ్ కాదు కదా, అది ఫంగస్ వచ్చేసి మొక్కలు అనేవి పాడైపోతాయి. ఎందుకంటే ఇలా లిక్విడ్గా ఉండదు కాబట్టి, ఇలా లిక్విడ్గా ఉండదు కదా, ఇలా లిక్విడ్ మనకి ఏంటంటే లిక్విడ్గా చూసుకోవాలి. ఇలా లిక్విడ్గా చూసుకొని మనం మొక్కలకు అనేది అప్లై చేయాలి. ఇప్పుడు నేను మొక్కల క్వాంటిటీ, నాకు ఎక్కువ మొక్కలు ఉన్నాయి కాబట్టి ఒక 10-15 కుండీలు దాకా ఉన్నాయి. సో ఈ కుండీలకు సరిపడా నేను ఇదైతే తీసుకున్నాను క్వాంటిటీ. చూడండి ఇప్పుడైతే నేను ఇంకొంచెం డైల్యూట్ చేస్తున్నాను. ఇంకా మనం డైల్యూట్ చేసుకోవచ్చు. సో ఇగో ఇక్కడ నేను యాడ్ చేసుకుంటున్నాను. చూస్తున్నారు కదా, చూసారా మనకి డైల్యూట్ చేసినా సరే మనకి లిక్విడ్ చూడండి ఎంత బాగా వచ్చిందో చూడండి. ఇలా నేను తీసి చూపిస్తాను, ఇలా చూస్తున్నారు కదా. మనం డైల్యూట్ అనేది ఎంతైనా చేసుకోవచ్చు. ఇట్లా మనం మొక్కలు బట్టి చక్కగా డైల్యూట్ ఇలా చేసేసుకొని మొక్కలకు అనేది అప్లై చేద్దాం. ఇప్పుడైతే నేను మొక్కలకి వేస్తాను. చూడండి ఇలా డైల్యూట్ చేయండి. మనం మొక్కలను బట్టి తీసుకొని ఒక స్పూనా, హాఫ్ స్పూనా, 2 స్పూన్ల, 4 స్పూన్లని మనం మొక్కలను బట్టి తీసుకొని బాగా డైల్యూట్ చేయటమే. దీనికి ఇంకా ఇంకోటి ఏం లేదు. మీకు వీలుంటే దీన్ని మనం వడపోసుకోవచ్చు. ఈ నీటి అనేది, ఈ నీళ్ళు అనేది వడపోసుకోవచ్చు. నేను వడపోవట్లేదు ఎందుకంటే ఈ మరీ ఎక్కువగా లేవు కాబట్టి. చూడండి ఎంత మొత్తం ఫర్మెంటేషన్ అయిపోయింది, మెత్తగా అయిపోయింది. సో దీన్ని మనం దీన్ని ఇట్లాగే వాడుకోవచ్చు, లేకపోతే వడపోసుకోవచ్చు. నేను వడపోయట్లేదు ఎందుకంటే ఈ పీల్స్ మాత్రం మిగిలిపోయినాయి. అన్నీ మనకి జ్యూస్ అనేది తయారైపోయింది. చూస్తున్నారు కదా, ఓన్లీ ఒక పీల్ మాత్రం ఉంది, అరటికాయ తొక్క మాత్రం ఉంది. మీతో బాగా కలిసిపోయింది కాబట్టి నేను ఇలాగే డైరెక్ట్గా ఇచ్చేస్తున్నాను. చూడండి ఇప్పుడు తీసుకొని ఇలా మన మొక్కలకు అనేది ఇచ్చుకోవాలి. చూస్తున్నారు కదా, చూడండి ఇక్కడ మొక్క మొదల్లో ఇచ్చేసేయండి. మొక్క మొదల్లో ఇచ్చేయాలి, ఇలాగ మొక్కను బట్టి ఇచ్చుకోవాలి. సో ఇలాగా చూసారు, చూడండి ఇక్కడ ఫ్లవర్స్ అనేవి వచ్చినాయి. చూడండి ఇక్కడ ఇలా మనం ఇచ్చుకోవాలి. సో తర్వాత గులాబీ మొక్కలు చూద్దాం, ఇంకా ఉన్నాయి కదా. సో ఇక్కడ చూడండి ఎన్ని ఫ్లవర్స్ అంటే, నేను ఇదే ఇస్తూ ఉంటాను. 10 డేస్ అయింది నేను ఈ లిక్విడ్ ఫర్టిలైజర్ ఇచ్చి. చూడండి ఎంత బాగా వచ్చినాయి అంటే మీకు 1 వీక్లోనే రిజల్ట్ అనేది తెలిసిపోతుంది. మీరు ఈ మొక్కలకి ఇచ్చిన తర్వాత 1 వీక్లో మీకు ఆ మొక్కలు అనేవి చక్కగా గ్రో అవుతాయి, మనకి బర్డ్స్ వస్తాయి. నెక్స్ట్ వచ్చేసి బ్లూమింగ్ చాలా బాగుంటుంది. చూడండి ఇలాగా ఇక్కడ కూడా ఉన్నాయి, నేను ఇంకా చూపించట్లేదు. బర్డ్స్ ఉన్నాయి, పూలు ఉన్నాయి, ఇంకా చాలా ఉన్నాయి. ఇవి చూడండి ఇక్కడ అడుగును ఎక్కడో ఉన్నాయి. ఇక్కడ చూడండి చూస్తున్నారు కదా, ఇలాగా ఇలా ఇచ్చుకోవాలి మనం. ఇక్కడ నేను మొదలు వేస్తున్నాను, చూడండి మొదలు ఇవ్వాలి. మొక్క మొదల్లో వేసేయాలి. నేను ఇంకా కొంచెం జూమ్ చేస్తాను, చూడండి మీకు డౌట్ లేకుండా చేయటమే నా ప్రయత్నం. చూడండి ఇలాగా ఇలా ఇచ్చేసేయాలి. మొక్క మొదల్లో ఇస్తున్నాను, చూస్తున్నారు కదా ఇలాగా ఇలా ఇచ్చేసుకోవాలి. చక్కగా మొక్కలు అనేవి చక్కగా గ్రో అవుతాయి. మీరు కూడా ఇలాగ ఇవ్వండి మొక్కలకి, ఇలా చేసుకొని ఇస్తే చాలా లో కాస్ట్ తోటి మనకి బయట ఆర్గానిక్, బయట కెమికల్ కాకుండా మన ఇంట్లో ఆర్గానిక్ ఫర్టిలైజర్స్ ఇలా ఇచ్చామనుకోండి, చూడండి మీకు కూడా ఇలాగే వస్తాయి. మీకు ఇంకోటి కూడా చూపిస్తాను. ఇక్కడ చూడండి, ఇక్కడ చూసారా మొగ్గలు బర్డ్స్ అనేవి ఎన్ని వచ్చినాయి. 1 వీక్ బ్యాక్ నేను ఇచ్చాను, ఆల్రెడీ 1 వీక్ అవుతుంది నేను ఇచ్చి. ఇక్కడ చూడండి మొగ్గలు ఎన్ని అంటే చాలా వచ్చినాయి. చూడండి ఇక్కడ కట్టాను, తీస్తాను. చూడండి ఇదైతే తీస్తాను. ఇప్పుడు ఇక్కడ తాడు కట్టాను, మొన్న మా మొక్కల్ని చక్కగా నీట్గా చేశాను కదా, అప్పుడు కొంచెం కట్టవలసి వచ్చింది. ఏంటో రావట్లేదు, వచ్చింది ఎట్లా కొట్ట తీసాను. చూడండి ఇప్పుడు చూడండి ఇక్కడ
ఎన్ని మొగ్గలు అంటే మీకు చూపిద్దామని తీశాను. చూడండి ఇక్కడ ఇక్కడ అక్కడ అటువైపు వెనుక మాల కనిపిస్తుంది, నేను అటు తీసుకెళ్ళి చూపిస్తాను మీకు. ఇక్కడ చూడండి ఇక్కడ ఇక్కడ ఇది చూడండి కింద ఉన్నాయి చాలా. సో తర్వాత ఇంకొన్ని మొక్కలకి ఇద్దాము. ఈ వైట్ వైట్ కలర్ రోజ్ ఫ్లవర్ ఉంది కదా, అదైతే చాలా బాగుంటుంది, మీకు కూడా బాగా ఇష్టము అది. చూడండి ఇక్కడ ఇక్కడ చూస్తున్నారు కదా, ఇలా మొదల్లో ఇచ్చేసుకోవాలి ఇలాగ అలాగ. ఇక్కడ మాత్రం బాగా కనిపిస్తుంది ఇలాగ, ఇలా అయితే ఇచ్చేసాయి చూసారు కదా. ఎర్లీ మార్నింగ్ ఇచ్చేసేయాలి, పొద్దున్న మనం వాటరింగ్ కంటే ముందే మనం చక్కగా ఇవ్వాలి. లిక్విడ్ ఫర్టిలైజర్ కనుక ఇచ్చినట్లయితే మొక్క బాగా పెరుగుతుంది. చూడండి మా మొక్కలు అయితే ఎంత స్ట్రాంగ్గా ఉన్నాయంటే అంత స్ట్రాంగ్ ఉన్నాయి చూడండి ఇలాగ. తర్వాత ఇంకా మొక్కలు ఉన్నాయి, సో ఇక్కడ చూడండి మనకి దమనానికి కూడా ఇచ్చుకో దమనం మొక్క కూడా ఇస్తున్నాను చూడండి ఇలాగ. తర్వాత ఇక్కడ మా టమాటాలు చూడండి ఎంత బాగా గ్రో అవుతున్నాయో, దీనికి కూడా మనం ఇచ్చుకోవచ్చు. టమాటా మొక్కలు ఉన్నాయి ప్లస్ నూరు వరహాల పువ్వు ఉంది, ఇందులో చెట్టు ఉంది, చాలా మొక్కలు ఉన్నాయి కుండీలో. ఇప్పుడు దీనికైతే అప్లై చేస్తున్నాను చూడండి ఇలా. ఈ ఫర్టిలైజరు పూల మొక్కలకే కాకుండా మనం ఈ కూరగాయ మొక్కలకు కూడా ఇచ్చుకోవచ్చు. నేనైతే ఇప్పుడు మా టమాటా నారు టమాటా మొక్కలకైతే ఇస్తాను చూడండి. ఇక్కడ చూడండి ఇట్లా మనకి ఫ్రూటింగ్ అనేది స్టార్ట్ అవుతుంది అన్నమాట. మనం మంచిగా ఇట్లా ఐరోలు కనుక ఇచ్చామంటే చూస్తున్నారు ఇక్కడ చూడండి ఇలాగ ఇలాగ ఇక్కడ ఉన్నాయి. సో దీనికైతే అప్లై చేస్తున్నా కొంచెం. తర్వాత దీనికి ఈ మొక్కకి ఇక్కడ చూడండి ఎన్ని కాయలంటే చక్కగా చక్కగా గ్రో అవుతున్నాయి చూడండి. చూసారు కదా చూస్తున్నారు కదా, 1 2 3 4 5 6 6 7 8 9 10 10 to 10 10 వరకు వచ్చినాయండి చిన్న మొక్కకి. మనకి ఎన్ని మొక్క ఎన్ని కాయలు అంటే అన్ని కాయలు చూడండి. ఇప్పుడైతే నేను ఇది వీటికి కూడా ఇస్తాను చూడండి. మా కుండీళ్ళు అయితే ఏమెయ్యిపోయినా కూడా అన్ని మొక్కలనే వచ్చేస్తున్నాయి చూడండి. ఇక్కడ నేను అసలు ఇక్కడ ఏమేలా వాటర్ మాత్రం ఇస్తాను, మన కూరగాయలు కట్ చేసినటువంటి నీళ్ళు కూరగాయలు కడిగినటువంటి నీళ్ళు అయితే ఇచ్చేస్తాను. సో అయితే ఏ కుండీలన్నా చూడండి ప్రతి కుండీలో కూడా వచ్చేస్తాయి. ఈ మొక్కకు కూడా ఇచ్చుకోవచ్చు మనం, ఈ లిక్విడ్ ఫర్టిలైజర్ మొక్కకు కూడా ఇచ్చుకోవచ్చు. ఇలా వచ్చేస్తాయి చూడండి ఇలాగా, ఎన్ని మొక్కలు అంటే అన్ని మొక్కలు వస్తాయి. అవి మనం వేయవసరంలా వేయకుండానే వచ్చేస్తాయి అన్ని మొక్కలు చూడండి. ఇవన్నీ దోసపాదు దోసకాయ గింజలు పడినప్పుడు వచ్చినాయి. సో అంటే అంత బాగుంది మన కుండీ అనేది సాయిల్ మిక్చర్, ప్లస్ మనం ప్రాపర్గా మెయింటైన్ చేస్తాం కాబట్టి మనకి అందులో ఏది వేసినా కూడా బాగుంటుంది అన్నట్టు ఇక్కడ. సో ఇక్కడైతే నేను చామంతి మొక్కకి ఇస్తున్నాను చూడండి, బడ్స్ వస్తున్నాయి చక్కగా. సో దీనికైతే ఇస్తున్నాను. సో ఇలాగ ఇలా అన్ని మొక్కలకి ఇవ్వాలి. ఇంకొంచెం అయితే కలుపుతున్నా ఎందుకంటే కొత్తగా వచ్చిన కొత్తగా పెట్టినటువంటి మొక్క ఉంది. సో దానికైతే నేను ఇస్తాను, ఇంకా కొన్ని మొక్కలు ఉన్నాయి దానికైతే కొంచెం యాడ్ చేసుకున్నాను. ఇంకొంచెం వాటర్ లిక్విడ్ ఫర్టిలైజర్ కలుపుకున్నాను చూడండి. ఇక్కడ మా మొన్న నేను పెట్టినటువంటి ఎల్లో కలరు రోజ్ ఫ్లవర్ చూడండి, బడ్స్ అయితే చక్కగా వస్తున్నాయి. ఇక్కడ కూడా వచ్చింది, ఇక్కడ ఒకటి వచ్చింది, ఏదో బాగా కనిపిస్తుందా అటువైపు ఉంది. సో మనకైతే చక్కగా బడ్స్ అనేవి వస్తున్నాయి. ఇదైతే అప్పుడు తెచ్చినప్పుడు ఉన్న పువ్వే. సో ఇదైతే ఇలా ఉంది. సో దీన్ని అయితే దీనికి ఇప్పుడు నేను ఈ బనానా ఫర్టిలైజర్ అనేది ఇస్తాను చూడండి.
చూడండి ఇక్కడ మొదలు ఇవ్వాలి. ఇది ఇది ఈ లిక్విడ్ అనేది ఇక్కడ మొదలు ఇచ్చేద్దాము. చూడండి ఇక్కడ నేను ఎర్లీ మార్నింగ్ తీస్తున్నాను, కొంచెం క్లారిటీగా లేకపోయినా ఏమనుకోవద్దు. సో చూడండి ఇట్లా చూసారు కదా, ఇలా ఇవ్వాలి మనకి, అప్పుడు మొక్క అనేది బాగా పెరుగుతుంది. సో ఇంకా ఉన్నాయి చామంతి మొక్కలకి, అన్నింటికి ఇద్దాము రండి. సో ఇక్కడ చామంతి మొక్క ఉంది కదా చూడండి, ఫ్లవరింగ్ స్టార్ట్ అయింది. ఇక్కడ కూడా ఇస్తాను ఇలాగా, ఇలా ఇచ్చేయాలి. తర్వాత ఈ చామంతి మొక్కకి చూస్తున్నారు కదా, ఇలా ఇచ్చుకుంటూ ఉండాలి మన మొక్కలకు అనేది చక్కగా గ్రో అవుతాయి. అన్ని మొక్కలకి ఇచ్చేటువంటి ఆల్ ఇన్ వన్ లిక్విడ్ ఫర్టిలైజర్ ఇది, ఇవ్వకూడదనేం లేదు, అన్ని మొక్కలకు అనేది ఇచ్చుకోవచ్చు. సో ఇంకొన్ని తీసుకుంటున్నాను. సో ఇక్కడ చూడండి నేను గులాబీ కొమ్మలు నాటాను కదా చూడండి, దానికైతే చిగురు వస్తుంది. ఒక సబ్స్క్రైబర్ అడిగారు, చూపిస్తాను మీకు. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇక్కడ ఇక్కడ నెక్స్ట్ ఇక్కడ వస్తుంది. మీకు కొన్ని రోజులు అయిన తర్వాత ఈ వీడియో మీకు షేర్ చేస్తాను. చూడండి కొమ్మలు నాటాను కదా, అవైతే నేను ఇవి వాటి ఆకులు అనేది తీసేసాను, ఎందుకంటే ఆకులు ఎండిపోవటానికి వాటి ఎనర్జీ అనేది వేస్ట్ అవుతుంది, అందుకల్ల నేను అది తీసేసాను. ఆకులు తీసేసి చక్కగా వీటికి కూడా ఇస్తాను చూడండి, చక్కగా గ్రో అవుతున్నాయి. తర్వాత ఈ గులాబీ చెట్టుకి దీంట్లో మందార మొక్క కూడా ఉంది. ఆ తర్వాత ఈ మల్లె మొక్కకి, ఆ తర్వాత మిగతా మొక్కలకి ఇచ్చేద్దాము. చూడండి నేను మిరపనారు పెట్టాను కదా, అది చక్కగా గ్రో అవుతుంది, వాటికి కూడా ఇచ్చేద్దాం ఇలాగ 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 ఇలాగ. సో అన్నిటికైతే ఇచ్చేసాను, అప్లై చేశాను మా మొక్కలకి. ఈ కూరగాయ మొక్కలు అయితే చాలా బాగా గ్రో అవుతాయి. సో నేను ఇంకొక చాట మర్చిపోయాను, ఇంకొక చాట టమాటా మొక్కలు వేశాను కదా, అక్కడికి కూడా ఇచ్చేస్తాను. నేనైతే టమాటా మొక్కలు పెట్టాను కదా చెప్పాను కదా, నారు చూడండి చక్కగా గ్రో అవుతుంది. కాయలు అనేవి సైజు కూడా పెద్ద పెద్దవి వస్తున్నాయి. ఒక టమాటా అయితే పండుతుంది చూడండి అక్కడ ఉంది. సో ఈ మొక్క కూడా ఫర్టిలైజర్ ఇచ్చేద్దాం. సో ఇదండి మా లిక్విడ్ ఫర్టిలైజర్, నేనేసేటువంటి లిక్విడ్ ఫర్టిలైజర్. చూస్తున్నారు కదా ఈ కాయలు అనేవి చక్కగా వస్తున్నాయి. ప్రతి మొక్క ప్రతి కొమ్మకు ఉన్నటువంటి ఈ ఈ ఫ్లవర్ అనేది ఫ్రూట్గా మారింది, చాలా బాగా వచ్చేస్తున్నాయి. మీకైతే హార్వెస్టింగ్ వీడియో ఉంటుంది త్వరలో, ఇవి ఎప్పుడు హార్వెస్ట్ అయితే అప్పుడు పెడతాను మీకు. చూడండి ఇక్కడ చూడండి టమాటా సరిగ్గా లోపల ఉంది, కనిపిస్తుంది కదా, అక్కడ చాలా అంటే చాలా బాగా వస్తున్నాయి. మీరు కూడా ఇలాగే గ్రో చేసుకుంటారనుకుంటున్నాను. సో మా మొక్కలన్నిటికీ ఇలా ఫర్టిలైజర్ ఇస్తున్నప్పుడు చాలా పూలు అనేవి చాలా బాగా వచ్చి నాకైతే హ్యాపీ అనిపించింది. వాటితో అయితే కొన్ని ఫొటోస్ సెల్ఫీస్ అన్నీ దిగాను, అవి మీతో షేర్ చేస్తాను చూడండి.
కదా నేను ఎలా వేసాను అనేది, మీరు కూడా అలాగే వేయండి చక్కగా. ఫ్లవరింగ్ కానీ ఫ్రూటింగ్ కానీ చూడండి, మా టమాటాలు అయితే ఎంత బాగున్నాయో. ఇది హార్వెస్ట్కి ఎప్పుడు వస్తుందని చూస్తున్నాను. సో అలాగ వేయండి, మీరు కూడా వేసి మీరు కూడా ఇలాగే చేసుకుంటారు కోరుకుంటున్నాను. సో వీడియో నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.